కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో లేని విద్యుత్ సమస్య ఇక్కడే ఎందుకుందని సూపరింటెండెంట్ను ప్రశ్నించారు మంత్రి. ఎన్టీఆర్ వైద్య సేవ రోగులకు మందులు, బిల్లులు, రవాణా బిల్లులు చెల్లించకపోవడంతో కాళ్లరిగేలా తిరుగుతున్నారని తెలియడంతో ఎందుకు ఇలా జరుగుతోందని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల మందులు బయట నుంచి కొనుక్కోమని ప్రిస్క్రిప్షన్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. ఆసుపత్రిలో పందులు ఇంకా తిరుగుతూనే ఉన్నాయని తెలిసి మండిపడ్డారు. చేతనవుతుందా లేక వేరే వారిని పెట్టారా అని సూపరింటెండెంట్ను నిలదీశారు కామినేని. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ కౌంటర్లో రోగులు గంటల తరబడి వేచి ఉండటం మంచిది కాదని, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరయ్యేలా బయోమెట్రిక్ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు మంత్రి కామినేని. ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ను ప్రారంభించిన కామినేని సమస్యలను పరిష్కరిస్తామని రోగులకు భరోసా ఇచ్చారు.